నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ మాధురి వర్ధన్. ఈరోజు మనం సోరియాసిస్ కీళ్ళ నొప్పులకు మేలైన పరిష్కారం ఆయుర్వేదం ఎలా సూచిస్తుందో తెలుసుకుందాం. సోరియాసిస్ ఒక తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే రోగ నిరోధక శక్తికి తప్పుడు సంకేతాలు వెళ్లడం వల్ల మిత్ర కణాలనే శత్రు కణాలుగా పొరబడి దాడి చేయడం వల్ల జరిగే పరిణామాల వల్లనే సోరియాసిస్ వస్తుంది. సోరియాసిస్ బారిన పడిన వారిలో చర్మం ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత తెల్లటి పొలుసులు మాదిరిగా చర్మం రాలిపోతూ ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుంది. మన చర్మం రెండు పొరలతో నిర్మితమై ఉంటుంది. బయట పొరను ఎపిడెర్మిస్ అని, లోపలి పొరను డెర్మిస్ అని అంటారు. కణాలు డెర్మిస్ పొరలో పుట్టి ఎపిడెర్మిస్లోకి వస్తూ ఉంటాయి. ప్రతి 20-30 రోజులకు ఒకసారి ఎపిడెర్మిస్లోని కణాలు డెర్మిస్లో తయారైన కొత్త కణాలతో రీప్లేస్ చేయబడతాయి. సోరియాసిస్ వ్యాధిలో కణాలు తయారయ్యే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కొత్త కణాలు వేగంగా తయారయ్యి చర్మం పై భాగానికి వచ్చేస్తూ ఉంటాయి. అధికంగా వచ్చేసిన కణాలు పేరుకుపోయే బిళ్ళల మాదిరిగా తయారవుతాయి. ఇది కొన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరగడం తగ్గడం జరుగుతుంది. చర్మం పొలుసుల మాదిరిగా రాలిపోతూ ఉండటంతో నలుగురిలో తిరగలేకపోతారు, ఉద్యోగం చేసుకోలేకపోతారు, మెల్లమెల్లగా డిప్రెషన్లోకి వెళ్తారు. దీనివల్ల వ్యాధి మరింత తీవ్రమవుతుంది తప్ప ఫలితం ఉండదు. సోరియాసిస్ను చర్మానికి సంబంధించిన వ్యాధిగా పరిగణించి పైపూత మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తారు చాలామంది. కానీ తిరిగి అదే ప్రదేశంలో లేక వేరే ప్రాంతంలో మరింత తీవ్ర స్థాయిలో ఆ వ్యాధి బయటపడుతుంది. సోరియాసిస్ ఎక్కువగా మోచేతులు, మోకాళ్ళు, తల, వీపు భాగాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాక కాళ్ళ గోళ్ళలోకి విస్తరిస్తుంది. సోరియాసిస్తో బాధపడుతున్న 15% మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. సోరియాటిక్ ఆర్థరైటిస్ మూలంగా కీళ్లు బిగుసుకుపోవడం, నొప్పి కలగడం జరుగుతుంది. సోరియాసిస్తో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారిలో సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న వారిలో 80% మందిలో గోళ్లలో సోరియాసిస్ కనిపిస్తుంది. సిమ్మెట్రిక్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నవారిలో శరీరం రెండు వైపులా ఒకే ప్రదేశంలో లక్షణాలు కనిపిస్తాయి. మల్టిపుల్ జాయింట్పై ప్రభావం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాదిరిగా ఉంటుంది. వెన్నులో ఉన్నప్పుడు నడుము బిగుసుకుపోవడం, మెడపై మంటగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధి ప్రభావం శారీరకంగానే కాకుండా మానసికంగానూ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆటో ఇమ్యూనిటీ అనేది సోరియాసిస్కు కారణమవుతూ ఉంటుంది. శరీరంలోని ఇమ్యూన్ సెల్స్ పొరపాటున సొంత కణాలపై దాడి చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఈ అసాధారణ ప్రక్రియ వల్ల అసాధారణంగా కణాలు తయారవుతాయి. వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటే వారి సంతానానికి సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్, మానసిక ఒత్తిడి కూడా సోరియాసిస్కు కారణంగా ఉంటుంది. ప్లేగ్ సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, నీల్ సోరియాసిస్, పోస్టులార్ సోరియాసిస్, ఇలాగా సోరియాసిస్లో ఎన్నో రకాలున్నాయి. వ్యక్తికి లక్షణాలు మారుతూ ఉంటాయి. సోరియాసిస్ విస్తరించిన ప్రదేశం వ్యాధి కాలాన్ని బట్టి, లక్షణాలను బట్టి మారుతూ ఉంటుంది. ఎర్రని మచ్చల మాదిరిగా ప్లేగ్స్ చర్మంపై ఏర్పడుతూ ఉంటాయి. కోకినప్పుడు దురదగా మంటగా ఉంటుంది. చర్మం పొడిబారినప్పుడు చర్మంపై పగుళ్ళు ఏర్పడడంతో పాటు రక్తస్రావం అవుతూ ఉంటుంది. కీళ్లపై ప్రభావం పడినప్పుడు కీళ్ళ దగ్గర వాపు నొప్పి ఉంటుంది. కేవలం బాహ్య చికిత్సలతో లేదా ఔషధాలకు పరిమితమైతే సోరియాసిస్కు పరిపూర్ణ వైద్యం కాదు. సోరియాసిస్కి కారణమైన ఆమాన్ని, అంటే విష పదార్థాలను, ముందు పంచకర్మ చికిత్సల ద్వారా తొలగించాలి. ఆ తర్వాత ధాతుక్షయాన్ని నివారించే ఔషధాలు కూడా తీసుకోవాలి. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఈ సోరియాసిస్కు వమన విరేచన కర్మల ద్వారా శరీరంలో మలినాలన్నింటినీ తొలగిస్తాం. ఫలితంగా వాతం నియంత్రణలోకి వస్తుంది. వాతం నియంత్రణలోకి రాగానే మిగతా పిత్త కఫాలు కూడా అదుపులోకి వచ్చేస్తాయి. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించాలి.